కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపల్ కమిషనర్ వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో పలు వాటర్ ప్లాంట్లపై దాడులు, లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుపుతున్న 5 షాపులపై దాడులు నిర్వహించారు. ఈ రోజున కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో గల సుమారుగా 6 వాటర్ ప్లాంట్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్లో ఎటువంటి అనుమతులు లేకోకుండా, ఎటువంటి లైసెన్సులు లేకోకుండా నిర్వహిస్తున్నారు. నిర్వహించడమే కాకుండా వారికి ఇష్టం వచ్చిన రీతిలో నీటిని శుద్ధి చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, విక్రయిస్తున్నారు నీటిని. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి కూడా అంతరాయం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజున వాటిపైన దాడి చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు గత 3 డేస్ వాళ్ళ కాల పరిమితి విధించడం జరిగింది. వాళ్ళు 3 రోజుల లోపల ఎటువంటి వాళ్ళకున్న పర్మిషన్స్ కానీ ఏమన్నా కూడా అందజేయడం వల్ల వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి వాటర్ ప్లాంట్లు వినియోగదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్కి పర్మిషన్స్కి అప్లై చేయండి. పర్మిషన్స్ ఇస్తాము, వాటికి అనుగుణంగానే మీరు ఉన్న పర్మిషన్స్ తర్వాత వాటర్ శుద్ధి తర్వాత విక్రయాలకు సంబంధించిన అనుమతులు షరతులకు అనుగుణంగా మీరు నడుపుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.